వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే గత 2 సంవత్సరాల వైసీపీ పాలనలో దాదాపు 200 పైచిలకు హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవటంలో విఫలమైన వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అలాగే ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే గోవధ నిషేధం ఎత్తివేయాలని, గోవును తింటే తప్పేంటి అని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు హిందూపురం ఎమ్మెల్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిడి పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు బాధ్యులకు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు ఆస్కారం కలుగుతుందని, అలాగే గత వారం క్రితం వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నాయకుడై అదే రాజ్యాంగంలో ఉన్న గోవధ నిషేధ చట్టాన్ని అగౌరవపరిచే విధమైన వ్యాఖ్యలను తక్షణం అతన్ని అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ ఎమ్మెల్వో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఎమ్మెల్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి, రమణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్, టీకే బాబు, ఆదర్శ్ కుమార్, పట్టణ అధ్యక్షులు శంకర్, కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, దళిత మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ తిరుమలేష్, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అమర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంశీ, బీజేపీ జిల్లా కోశాధికారి నాగేష్, సీనియర్ నాయకులు అంజన్రెడ్డి, సోషల్ మీడియా మోహన్, ఉపాధ్యక్షులు వెంకటరామరెడ్డి, పవన్, ప్రధాన కార్యదర్శి ఉదయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సునీల్, మండల అధ్యక్షులు బద్రీనాథ్, జయచంద్ర, శివప్ప, రవి, నరేష్, దత్తు, బాబు, శేఖర్, లక్ష్మీనారాయణ, విజయం పట్టణ అధ్యక్షులు అశోక్, గజేంద్ర, రాజు, వినయ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అనుచితమైన హిందూ మనోభావాలు దొరికిన విధంగా ఆయన వ్యాఖ్యలు తన పార్టీ అంతా పార్టీ ఖండిస్తూ ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ అంతా పార్టీ డిమాండ్ చేసిన సార్, దాని మీ ద్వారా కలెక్టర్ గారి తీర్మానం ప్రభుత్వాన్ని తెలపాలని చెప్పేసి చెప్పండి.